ఆ జిల్లాలో గ్లాస్ పార్టీకి ఆశలున్న ఏకైక నియోజకవర్గంలో వార్ జరుగుతోందట ఇద్దరు నేతల మధ్య గ్లాస్ వార్ మొదలైందని చెప్తున్నారు నియోజకవర్గానికి పార్టీ అధ్యక్షుడు వారాహిలో వచ్చారు వెళ్లారు కానీ అభ్యర్థి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు నాయకుడి దగ్గర మార్కులు కొట్టేయడం కోసం ఇద్దరు నేతలు బాగానే కష్టపడ్డారు కానీ పవన్ టూర్ ముగిసాక అందరూ నిరాశ చెందారు నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం ఉనికి కోసం ఊగిసలాడుతున్న జనసేన పార్టీలో వర్గపోరు సైతం చాప కింద నీరులా విస్తరిస్తోంది పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ పర్యటన ముగిసిన తర్వాత కూడా నర్సాపురం నియోజకవర్గంలో బెట్ కోసం ఆశలు పెట్టుకున్న ఇద్దరు నేతలకు ఆశాభంగం తప్పలేదు నియోజకవర్గ పార్టీ కన్వీనర్గా ఉన్న బొమ్మిడి నాయకర్ శాగంటి మురళీకృష్ణ మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది పవన్ కళ్యాణ్ రాకతో పోరు మరింత పెరిగింది అధినేతకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సెల్లో నియోజకవర్గ ఇన్ఛార్జి బొమ్మిడి నాయకర్ ఫోటోలను చాగంటి మురళీకృష్ణ ముద్రించలేదు నాయకర్ కూడా మురళీకృష్ణ ఫోటోలను వేయకుండా ఫ్లెక్సీలు పెట్టడం జనసేనలో చర్చనీయాంశంగా మారింది అధినేత పర్యటనలో విభేదాలు బయటికి కనిపించకపోయినా ఇద్దరి మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరును పార్టీ ముఖ్యులు గుర్తించారు ఈ కారణంగానే నర్సాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జిగా ఉంటున్న బొమ్మిడి నాయకరకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని జనసేనకులు గుసగుసలాడుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు ఏదైనా బలమైన నియోజకవర్గం ఉందంటే అది నరసాపురమేనని పార్టీ నేతలు భావిస్తున్నారు గత ఎన్నికల్లో సిపికి గట్టి పోటీ ఇచ్చిన జనసేన రెండో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా తెలుగుదేశం కంటే జనసేన ఎక్కువ ఎంపీటీసీ కౌన్సిలర్ స్థానాలను దక్కించుకుంది స్థానిక సంస్థల ఎన్నికల వరకు పార్టీలో నెలకొన్న విభేదాలు బయటకు పొక్కలేదు కానీ కొంతమంది కాపు నేతలు మాత్రం కన్వీనర్ బొమ్మిడి నాయకర్ తీరుపై గుర్రుగా ఉంటూ వస్తున్నారు ఈ క్రమంలో పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న చాగంటి మురళీకృష్ణను ప్రోత్సహించారు ఆర్థికంగా సామాజిక పరంగా మురళీకృష్ణ బలమైన వ్యక్తి కావడంతో అతి తక్కువ కాలంలోనే పార్టీలో ఎక్కువ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానని అండగా నిలవడంతో జనసేనలో ఎక్కువ భాగం మురళీకృష్ణకే జైకొడుతూ వచ్చారు ఇటు పార్టీ పెద్దలు కూడా మురళీకృష్ణకు ఉన్న ఫాలోయింగ్ చూసి ఆయన్నే ప్రోత్సహించారు మురళీకృష్ణకు లభిస్తున్న ప్రోత్సాహాన్ని గమనించిన నాయకర్ పార్టీలో తన స్థానానికి ప్రమాదం వస్తుందన్న భయంతో మురళీకృష్ణ ప్రాధాన్యతను తగ్గిస్తూ వచ్చారు ఇక్కడే వీరిద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి పార్టీ శ్రేణులు రెండుగా చీరారు గతంలో నాయకన్ను ప్రోత్సహించిన నాయకులంతా మురళీకృష్ణకు మద్దతుగా ఉండటంతో పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయని అధినాయకులు గుర్తించారు నర్సాపురం పర్యటనలో అధినేత పవన్ వీటిని సరిచేస్తారని అందరూ ఎదురు చూశారు కానీ పవన్ కళ్యాణ్ కనీసం ఈ సమస్యను సరిచేసే ప్రయత్నం చేయకపోవడంతో పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికల్లో కూడా కొనసాగితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అన్న భయం పార్టీ వర్గాల్లో నెలకొంది మురళీకృష్ణ నాయకర వర్గీయులు వీలు కుదిరినప్పుడల్లా బాహాబాహీగా బల ప్రదర్శనలకు పాల్పడడంతో ఎవరి పక్షాన ఉండాలో తెలియక పిల్ల సైనికులు తర్జన భర్జన పడుతున్నారు మరోవైపు పొత్తుల్లో తాము బలిపశువులు అవుతామా అన్న అనుమానం సైతం నాయకుల్లో నెలకొంది